All of you, good morning. It's a sudden surprise to all of you. Yeah, there is a specific reason behind, coming into the live. எல்லாருக்கும் வணக்கம், காலை வணக்கம். Yeah, actually, few people talking very vulgar. So, again, actually, in these days, I'm not at all talking vulgar. And I think this is the right time to fry him, roast him. So, his name is... you people has to bear me if you wanted to listen vulgar words in Telugu. Please listen, and if you are really not interested to listen any bad words in early in the morning, please get out from my page. Aunty, ninge na eppo serious mood lo irukumo andha time lo vandu enakku comedy aagum. கொஞ்சம் சீக்கிரமா கொஞ்சம் கம்ப்ளீட் பண்ணுங்க ஆண்டி, ப்ளீஸ். ஒரு சீரியஸ் டிஸ்கஷன் பண்ணணும். சோ ஹவ் ஆர் யூ கைஸ், குட் மார்னிங். மை வாய்ஸ் இஸ் க்யூட். My voice, you are the first one who is telling me that your voice is cute. Yeah, sometimes it's cute. If I start something, it will not be cute now. Everyone love you so much. Few people are really, really using very, very bad words. I think నేను పడి ఉండాల్సిన అవసరం నాకు లేదు. అండ్ వాడికి ఇప్పుడు పడాల్సిందే ఏందంటే, అసలు వాడి కథలేందో, వాడి భాష ఏందో, వాడేందో. ఒరే పూకేష్ గా, నీ అబ్బా లంజా ఉడకని, ఎర్రి పూకు లంజా ఉడక, నీకు అసలు నీ బతుకేంది, నువ్వేంది, నీకు సైకోవా, లేకపోతే నీకేమన్నా పిచ్చబట్టిందా, లేకపోతే నిన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి మీ 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 వాళ్ళందరూ పోయారా, చచ్చిపోయారా, ఉన్నారా, లేకపోతే ఏంది ఏంది సైకోపాత్ లాగా ఏంది నీ బిహేవియర్ ఏంద్రా? యూట్యూబ్ల ముందు బీర్ బాటిల్ తీసుకొచ్చి నువ్వు తాగేసి, ఒరే పూకేష్ లంజా కొడక, నువ్వు నిజంగా ఒక అమ్మకే అబ్బకే పుట్టావా, లేకపోతే 100 మంది పుట్టేవారా పూక? ఏంద్రా నిన్ను చూసి నేను భయపడేది ఏంద్రా పూక? పొద్దునే గుద్దగడుక్కుంటావా లేదా లంజా కొడక? పొద్దునే గుద్దగడుక్కోవా నువ్వు? స్నానం చేయవా నువ్వు పూక? నువ్వు మాస్టర్ ఏంద్రా ఎర్రి పూకు లంజా కొడక? ఏం చూసుకుంటా నీ గుద్ద అంత బలిసిపోయింది? ఏముంది నీ గుద్ద వెనకాల? ఏం బలుపు ఉంది నీకు? ఒరే శ్రీరెడ్డి గురించి నీకు చాలా చాలా తక్కువ తెలుసురా పూక. నేను చెన్నై వచ్చి కూర్చున్నాను కదా అని చెప్పి హైదరాబాద్లో ఏం పీకలని అనుకుంటున్నావా ఎర్రి పూక? రే ఒక ఆడది తెగిచ్చిందనుకో, నీలాంటి అంటే పురుషుల్లో కొంతమంది వేరు, నీలాంటి పురుగులు ఉన్నారు చూసావా? నీలాంటి వాడు ఆట కట్టించడం పెద్ద విషయం కాదురా పూక. ఏందనుకున్నావు? అవును గాజులు తోడుక్కుని నేను చెన్నైలో ఇక్కడ ఫ్లైట్లు తిరక్క ఇక్కడ కూర్చున్నా. ఒక్కసారి ఫ్లైట్లు తిరగని పూక ముండా, నిన్ను వచ్చి గుద్ద పగలు తెంగకపోతే అడుగు. నిన్ను గుద్ద పగలు తెంగుతా అంటే నువ్వు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి, సైబర్ క్రైమ్లకి వెళ్ళి, పోలీసుల దగ్గర ఇదేంటి కంప్లైంట్లు ఇచ్చుకుంటున్నావురా కదరా పూక. నీకు భయం ఉన్నప్పుడు గుద్దలో, నీ గుద్దలో భయం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి?
ఆడపిల్లల గురించి మాట్లాడటం మానేయాలి. వట్టలో లౌడా అని చెప్పేసి మాట్లాడతా వింటారా లౌడా? ఏంరా ఏంది ఆడపిల్లని కదా పీకలేని అనుకుంటున్నావాడా పూక? రే నీకు లౌడా పెట్టాడా పూక పెట్టాడరా పూక? ఏంరా ఏం గుద్దు బల్పు ఉందిరా నీకు? నీకు ఒక బీర్ బాటిల్ తప్ప ఏమీ లేదు నీకు వెనకాల. ఏం చూసుకుని గుద్దు బల్పు? నువ్వు ఎవరికో అమ్మాయికి నువ్వు ప్రెగ్నెన్సీ చేసావంట ఆ టిల్లు మాస్టర్ ఉన్నప్పుడు. నీ కథలు ఏమన్నా తక్కువ ఉన్నాయా? ఏంటి కడుపులు చేస్తావా? ఎవడ్రా నీకు చాపేది పూక? నీ ఫేస్ ఎప్పుడైనా చూసుకున్నావా గజ్జిమడ్డ? నీ లైఫ్ ఏంది, నీదేంది, నీ కథ ఏంది, నువ్వేమనుకుంటున్నావురా? ఎక్కడ నువ్వు ఉండేది? దయచేసి ఎవరైనా చూసేవాళ్ళు ఆ రాకేష్ మాస్టరా పూకేశా ఆడే ఆడేంటిది? ఆడ అడ్రస్ ఏందో పెట్టండి రా ఆడికి. నువ్వు తాగేసి నువ్వు వెచ్చలు విడి ఎవ్వారా లేస్తే నువ్వు అమ్మాయిలు కామెంట్ చేస్తే మాధవి లత కేసు పెట్టింది. ఇదేంటి ఎవరెవరినో ఏదేదో అంటున్నావు? ఇప్పుడు మాకేదో గుద్దలో కాలి మేము బయటకు వచ్చామంటే మేము ఇండస్ట్రీలో 1,25,000 అనుభవించాం. ఏంటి నువ్వు గురువా? నువ్వు గురువా పురుగువారా పూక? ఏందిరా ఏం చేస్తావు? ఏం పీకుతావు? ఏం పీకుతావురా నన్ను? నేను వస్తా హైదరాబాద్ వస్తావు ఇప్పుడు వన్స్ నన్ను ఈ చెన్నైది ఈ ఫ్లైట్స్ తిరగనీ పూక. నేను అక్కడికి రాకపోతే అడుగు నువ్వేం పీకుతావో పీకురా. నీకేం దమ్ముందో చూపించరా నువ్వు నా ముందు. శ్రీరెడ్డి దమ్మైందో చూపిస్తా. సినిమా నాకు ప్యాషన్. నా ధైర్యం ముందు దాకా వస్తే నీలాంటి ఎర్రి పురుగులు నాకు పెద్ద విషయం కాదు ఎగరగొట్టడానికి పూక. అల్లటప్ప ఆడదానిలా కనబడుతున్నానా నేను నీకు? ధైర్యం లేని ఆడదానిలా కనబడుతున్నానా నేను నీకు? ఏంది ఏదో 7-8 మంది దగ్గర చాపింది కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడుంటుంది శ్రీరెడ్డి అనుకుంటున్నావా? ఒకటే ఫోన్లు మెసేజ్లు అందరూ గార్లు బూర్లు వేసుకుంటున్నానా? ఆడదానిరా ఆడదాన్ని. నాకు వంటొచ్చు గర్వంగా చెప్తా. వంటొచ్చు, పూజలు చేస్తా, ఇంటి పని చేస్తా, వంట పని చేస్తా, అన్ని పనులు చేసుకుంటాను నేను. నేను ఓ పక్క నుంచి ప్రొఫెషన్ ఫోకస్ చేసుకుంటా. నా ఇంటి చుట్టుపక్కల అడుగు మొత్తం అందరికీ నేనంటే ఇష్టం. ఎందుకంటే అందరికీ సాయం చేస్తా. నీలాగా కెమెరాలు ముందుకెళ్ళి ఏదో సాయాలు చేయడం అలాంటివి ఏమి కాదు. నిజంగా సాయం చేస్తా. నీ అవకతేంద్రా ఏంది? మొత్తం అందరూ వదిలిదెంగారు కదరా నిన్ను. ఈరోజు శ్రీరెడ్డి అంటే కోట్ల మందికి ఇష్టం. ఇన్స్పైర్ చేస్తున్నాను నేను చాలామంది లేడీస్ని. అవసరమైతే తాట తీస్తానా కూడా కా. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చుంటా నాకేం భయమేం లేదు. ఏందే నీ పదజాలం ఏంది? నువ్వు క్రాస్ చేస్తే నేను అంతకన్నా క్రాస్ చేస్తా. గుద్ద పగలు తెంగి రెండు చీల్స్తా మళ్ళీ. కాయలు ఉంటాయి కదా తీసి పరదెంగుతా మళ్ళీ బయటికి. పనికిరావు లంజావడకని. ఎవడరా ఎవడికి రావరా నువ్వు గురువు? నీ అమ్మ లంజావడకని. ఒక తండ్రికేనా నువ్వు పుట్టింది పూక? ఆడదానికి పుట్టావా లేకపోతే వేరే ఎవరికైనా పుట్టావారా? మగతనం ఉందారా నీకు? నీ మగతనం చూపించరా నా దగ్గరకు వచ్చి చూపించరా. కోసి లంజ వడక మొత్తం కారం పెట్టేస్తా పూక. మొత్తం నీకు ఉండదు అది కాయ. పోలీసులు కోర్టులు ఏం చేస్తారు? నీలాంటి వాళ్ళు అసలు ఏమన్నా అయిపోయినా కానీ అసలు కోర్టులు పోలీసులు పెద్దగా లెక్క కూడా చేయరు. నీలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి దెంగుతున్నారు మరి పోలీసులు. సజ్జనార్ గారు లాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు లేపారదేంగాలి. అసలు నీలాంటి పురుగులు ఉండటం వల్ల సమాజంలో పెద్దగా యూజ్ ఏం లేదు.
నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఏమన్నా సమాజానికి పనికొచ్చాయా పూక? లౌడా ఏం పీక్తావు రా, ఏం పీక్తావు, అడ్రస్ పెట్టండి రా. ఆడిది శ్రీరెడ్డి బెదిరేస్తుంది, శ్రీరెడ్డి అనుచరులు చంపేస్తామంటున్నారు. చంపరా పూక, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మరి. నేను ఏమైనా తిడితే ఇంట్లో కూర్చుని కుయ్యో మర్రో అని ఆడవలసిన అవసరం నాకు లేదురా పూక. కోడితే కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే సంవత్సరాల తరబడి బయటకు కూడా చెప్పుకోకుండా లోపలే కూర్చుని ఏడుస్తావు పూగ్గా. నన్ను రెచ్చగొడితే మొత్తం తరతరాలు మర్చిపోవు, మళ్ళీ జన్మలెత్తినా కూడా మర్చిపోవు. నువ్వు పిరికి బతుకు బతుకుతావు పిచ్చిన ఉడక. ఏదైనా క్రాస్ అవనంత మరకే, క్రాస్ అయిందనుకో ఏముండదు నీకు చెప్పుకోవడానికి. ఏం చూసుకున్నరా గుద్ద బల్బు నీకు, ఆ జుట్టు అయిందిరా, కటింగ్ వేయించుకోరా పూక. డబ్బులు లేవా, డబ్బులు లేవంటావు, అందరికీ ఇంత పంచే అంత పంచే అంటావు. నిన్ను డ్యాన్స్ అసోసియేషన్లో అసలు పక్కకు దిగా బయటికి దింగారు నిన్ను. ఏందిరా నీది, తక్కువ అంచనా వేస్తున్నావు నన్ను. సైడ్కి వచ్చి నీకు ఫోన్లు చేసి మాస్టర్ నేను దెంగుతా అని చెప్పేసి, మామూలుగా ఎరగొడతా అని చెప్పేసి నేను మాట్లాడట్లా, పబ్లిక్ ముందు మాట్లాడుతున్నావు పూక. నిన్ను ఏం పీక్తావురా, ఏం కేసులు పెడతావురా, ఏమంటారా పోలీసులు, అమ్మాయిలు తిట్టండి, అమ్మాయిలు రేపులు చేస్తా, అమ్మాయిలు తల్లులు చేస్తా అంటే నిన్ను నిన్ను ఏమన్నా పెద్ద గొప్పోడుగా అభివర్ణిస్తారనుకుంటున్నావు పోలీసులు? గుద్దలో లాఠీ పెట్టి దింగుతారు నిన్ను పోలీసులకి చెప్పుకుంటే. ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోరా పూక. తక్కువ అంచనా ఎక్కు, అస్సలు తక్కువ అంచనా ఎక్కు చెప్తున్నాను, అస్సలు కల్లో కూడా తక్కువ అంచనా వేసుకోకు. నేను కల్లోకి వచ్చినా కూడా ప్రమాదమే నీలాంటి వాళ్ళకి. తప్పు చేసామంటే ఎవడ గుద్దైనా పగిలిపోతుంది నా దృష్టి దాకా వచ్చిందంటే. ఎంతమంది గుద్దలు పగల దింగారా నీకు తెలియదు అనుకుంటాను, నోరు మొయ్యరా పూక. నా గురించి చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నాను. వంట చేసుకుంటే ఆడ తక్కువైపోయిందా, నీకు భయపడ్డానా నేను? ఏంట్రా నాకు భయం అంటే కల్లో కూడా తెలీదురా, కల్లో కూడా నేను భయపడ్డా నిజంగా. చెన్నై వచ్చానంటే భయపడొచ్చాను అనుకుంటున్నావా? నా ప్రశాంతత కోసం వచ్చా, నా ప్రశాంతత, నాకు నేను కావాలి. ఐఎమ్ సో సెల్ఫిష్, ఐ నీడ్ మీ, ఐ నీడ్ మై పీస్. హైదరాబాద్లో దర్జాగా వస్తాను నేను. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు నిజంగా ఇలాంటి వాళ్ళని వెనకేసుకొస్తారా? అమ్మాయిలుని అమ్మాయిని చంపినందుకు ఎన్కౌంటర్లో లేపేసిన చరిత్రరా తెలంగాణ? ఎన్కౌంటర్లో ఎంతమంది లేచిపోయారో తెలుసు కదరా, పెద్ద పెద్ద వాళ్ళు కూడా లేచిపోయారు. నువ్వెంతరా ఆగ్గా పూగ్గా. ఇంకొకసారి ఇప్పుడు వెళ్ళి కేసు పెట్టుకుంటావో, ఏం పీక్కుంటావో, ఏంటి ఆ పరువు నష్టం దావాలు వేసుకుంటావో, నువ్వేం దావాలు వేసుకుంటావో వేసుకో, నువ్వు ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకోరా. నాకెవరు తెలుసు, నాకు తెలుసు. నాలో భద్రకాళిని చూడకు. నేను నీకు ఇచ్చేది చాలా సింపుల్ వార్నింగ్, సిచ్యువేషన్స్ దాటిన తర్వాత ఆ తర్వాత నువ్వు చెప్పుకోవడానికి ఇంకేం ఉండదు. నువ్వు దయచేసి గుద్దా నోరు మూసుకుని